మహాభారత కథలో పాండవులు కౌరవులు వీరి గురించి విన్నారు కదా పాండవులు ఐదుగురు అన్నదమ్ములు ఆ పాండవుల గొప్పదనాన్ని వివరించేదే ఈ పాఠ్యభాగము పాఠం ఉద్దేశం నేపథ్యం కోరిన కోరికలు తీర్చడంలోనూ శత్రువులను జయించడంలోనూ పాండవులు పేరుగాంచారు అన్నదమ్ముల అనుబంధం ప్రేమ స్నేహభావం సహనశీలత వంటి మంచి లక్షణాలను ముఖ్యంగా ధర్మరాజు ఆజ్ఞాపరిపాలనా వ్రతాన్ని అర్జునుని పౌరుష సత్వ స్వభావాలను ప్రతి మానవుడు అలవరుచుకోవలసిన మంచి లక్షణాలను ప్రబోధించడం ఈ పాఠం ఉద్దేశం పాండవుల నియమావళిని అనుసరించి అర్జునుడు తీర్థయాత్రలు చేస్తాడు ఈ క్రమంలో సక్రమ రాజ్యపాలనకు కావలసిన అంగబలాన్ని సాధిస్తాడు రాజ్య విస్తరణకు అవసరమైన పరాక్రమ ప్రదర్శన చేస్తాడు ఉలూచి చిత్రాంగద సుభద్రలను పెళ్లి చేసుకుంటాడు ఈ కథను ఆధారంగా చేసుకొని వర్ణనలతో పెంచి విజయవిలాసం అనే ప్రబంధాన్ని చెమకూర వెంకటకవి రచించాడు కావ్యారంభంలో ఇంద్రప్రస్థపుర వర్ణనలో భాగంగా దానికి రాజైన ధర్మరాజు అతని సోదరుల గుణగణాల గురించి తెలపడమే ఈ పాఠ్యాంశ నేపథ్యం పాఠ్యభాగ వివరాలు ఈ పాఠం ప్రబంధ ప్రక్రియకు చెందినది ప్రబంధం వర్ణన ప్రధానమైనది దీనిలో పద్దెనిమిది రకాల వర్ణనలు ఉంటాయి ఇతిహాస పురాణాలలోని ఓ చిన్న కథను వర్ణనలతో చెప్పడమే ప్రబంధం ఈ పాఠ్యభాగం ప్రతి పద్య చమత్కారచనుడు చామకూర వెంకట కవి రచించిన విజయవిలాసం ప్రబంధంలోని ప్రథమాశ్వాసంలోనిది కవి పరిచయం చేమకూర వెంకటకవి పుత్రుడు ఈయన తంజావూరు రాజ్యాన్ని పాలించి విజయభవన కవి పండిత సభను నిర్వహించిన అభినవ భోజరాజు బిరుదాంకితుడైన నాయకుని ఆస్థాన కవి ఈయన సారంగధర చరిత్ర కావ్యంలో రాజుకు అంకితమీయదగిన విశేషాలు లేవని తలిచి సర్వకావ్య గుణ సంపన్నంగా విజయవిలాసం కావ్యాన్ని రచించాడు ఈ కావ్యంలో చమత్కారం లేకుండా ఒక్క పద్యం కూడా లేదని ప్రశస్తి పొందాడు పిల్ల వసుచరిత్ర అనే ప్రశంస పొందిన ఈ కావ్యం పంచమహాకావ్యాలతో సరితూగగలదని విజ్ఞుల అభిప్రాయం చేమకూర వెంకటకవి భారత కథలో అవసరమైన కొన్ని చక్కని మార్పులు చేసి ప్రతి పద్య చమత్కారంతో స్వతంత్ర కావ్యంగా విజయవిలాసాన్ని రాసి రాజుకు అంకితం ఇచ్చి తన జన్మ సార్థకమైందని ఆనందించాడు అంచు ప్రజల్ జయబెట్టుచుండ ఆజ్ఞా పరిపాలన వ్రతుండు శాంతి దయాభరణుండు సత్య సత్య భాషాపరతత్వ కోవిదుడు సాధు జనాదరణుండు దాన విద్యా పరతంత్ర మానసుడు ధర్మతనూజుడు దగ్రతేజుడై యమధర్మరాజు వరపుత్రుడైన ధర్మరాజు తాను ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం తాను కూడా ప్రవర్తించాలన్న దీక్ష కలవాడు శాంతి దయ అనే మహా గుణాలనే ఆభరణాలుగా ధరించినవాడు నిజం చెప్పడంలోని స్వారస్యాన్ని బాగా తెరిసినవాడు మంచివారిని ఆదరించి పోషించేవాడు దానం చేయడమనే విద్య పట్ల ఆసక్తి గల మనసున్నవాడు నిశ్చిత పరాక్రమం కలవాడై విశేషంగా రాజ్యపాలన చేస్తుండేవాడు అటువంటి ధర్మరాజును గుర్చి ఆ ఇంద్రప్రస్థ ప్రజలంతా మేలుభళి అంటూ జేజేలు పలుకుతున్నారు ఆవలబోయిన వెనక నాడుటెన్నడు లేదు ముందరనంట మొదలు లేదు మనవి చెప్పిన చేయకునికి ఎన్నడు లేదు కొదబుగా నడుపుట మొదలలేదు చనవిచ్చి చౌక చేసినది ఎన్నడూ లేదు పదరి హెచ్చించుట మొదల మెచ్చినచో మెచ్చినచో కొంచెం మిచ్చుట ఎన్నడు లేదు మొక మెచ్చకపు మెచ్చు మొదలలేదు మరియు తొల్లిటి రాజుల మహిమలెన్న ఇతడే పో సార్వభౌముడు అప్రతిముడనగా ప్రజల పాలించే సకల దిగ్భాసమాన కీర్తి విసరుడు పాండవాగ్రేసరుడు ఇతరుల గురించి చాటుమాటుగా చెడుగా మాట్లాడడం ఎప్పుడూ లేదు ముఖప్రీతి కోసం మంచి మాటలు చెప్పడం మొదటి నుంచి లేదు ఏదైనా సాయం కోసం మనవి చేసుకుంటే ఆ సాయాన్ని చేయకుండా ఉండడం ఎప్పుడూ లేదు సంపూర్ణ సహాయం చేసేవాడు పరిచయమైనప్పుడు ఎక్కువ మర్యాద ఇచ్చి కాలక్రమేణా అమర్యాదగా ప్రవర్తించడం ఎప్పుడూ లేదు యోగ్యతను గుర్తించి గౌరవించేవాడు పండితులను ప్రవీణులను మెచ్చినప్పుడు వారికి తక్కువ ఇవ్వడం అనేదే లేదు ముఖప్రీతి కోసం ఎవరినీ మెచ్చడం లేదు అట్లాగే పూర్వకాలపు సుప్రసిద్ధ రాజుల గొప్ప గుణాలు ఎన్ని పరిశీలించినా ఈ ధర్మరాజే సాటిలేని చక్రవర్తి అనే రీతిగా అన్ని దిక్కులకు తన కీర్తికాంతులను ప్రసరింపజేస్తూ పాండురాజు జ్యేష్ఠ కుమారుడు ధర్మరాజు ప్రజలను పాలించేవాడు ఈ పాఠాన్ని నాలుగు భాగాలుగా మనకు అందించారు ప్రతి భాగంలోనూ కొన్ని ప్రశ్నలు ఉంటాయి ఆలోచించండి చెప్పండి ఇప్పుడు మొదటి భాగంలో ఆలోచించండి చెప్పండి ప్రశ్నలు చూద్దాం ఆజ్ఞా పరిపాలనా వ్రతం అంటే ఏమిటి మీ అభిప్రాయం చెప్పండి సామాన్యంగా ప్రజలను పాలిస్తూ రాజులు కొన్ని నియమాలను పాటించమని ప్రజలను ఆజ్ఞాపిస్తూ ఉంటారు కానీ తమ మాత్రం ఆ ఆజ్ఞల ప్రకారం నడుచుకోరు అలా కాకుండా ధర్మరాజు తాను వేసిన ఆజ్ఞల ప్రకారమే తాను కూడా నడుచుకునేవాడు తాను వేసిన ఆజ్ఞల ప్రకారమే తాను కూడా నడుచుకోవడాన్ని పరిపాలనా వ్రతం అని అంటారు అందువల్లనే ధర్మరాజు పరిపాలనా వ్రతుడు అయ్యాడు ముఖమిచ్చకపు మెచ్చు అంటే మీరేమనుకుంటున్నారు ఎదుటి వ్యక్తిని అతని ముందటే అతని ముఖప్రీతి కోసం మెచ్చుకోవడాన్ని ముఖమిచ్చకపు మెచ్చు అని అంటారు ఆ వ్యక్తిని అతను ఉన్నప్పుడు అతను ముఖం ముందే మెచ్చుకొని అతను వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది అతను గురించి చెడుగా మాట్లాడతారు అది సరియైన పద్ధతి కాదు మెచ్చుకుంటే ఆ వ్యక్తిని అతని ముందు అతను వెళ్ళిపోయిన తర్వాత కూడా మెచ్చుకోవాలి మంచివారిని ఎందుకు అనుసరించాలి మంచివారు మంచి గుణాలను మంచి ప్రవర్తనను కలిగి ఉంటారు అటువంటి వారిని అనుసరిస్తే ఆ మంచి ప్రవర్తనను మంచి గుణాలను మనం అనుసరిస్తే వారిలాగే మనం కూడా మంచి పేరు తెచ్చుకోవచ్చు ధర్మరాజు వంటి సజ్జనులను అనుసరిస్తే తాము కూడా ధర్మమూర్తులు కావచ్చు ఎంత లెస్సగనున్న అంత వేడుకె కాని ప్రజల కల్మిక సూయపడుట లేదు తను గొల్వ వలనందరను మానిసి వెగటించుకైన లేదు ఇచ్చవేడిన అర్ధికిచ్చు చిత్తమే కాని మునుపింత ఇచ్చి తిననుట లేదు రేపగల్ ధర్మ మార్జించు దృష్టి న్యాయంబు తప్పిన నడకలేదు కలడే ఇటువంటి రాజు లోకమునెందు జలధి బలయిత వస్మతి చక్రమెల్ల ఏలవల శాశ్వతముగా ఏలవలే శాశ్వతముగాగ నీగనుండేల ఏలవల అన్యులన నా నృపాలు ఏల వలెను అన్యులు అనగా ఆ నృపాలు ప్రజలు ఎంత గొప్పగా ఉంటే అంత సంతోషపడేవాడు కాని ప్రజల సంపదలను చూసి అసూయపడేవాడు కాదు అందరితో కలిసిమెలిసి ఉండటం ఇష్టమే కానీ ఎవరిపై అసూయ కలిగినవాడు కాదు తన్ను వేడుకునే యాచకులకు దానం చేసేవాడే కాని ముందు ఇచ్చాను కదా అని సగనంపేవాడు కాదు రాత్రి మగళ్ళు ధర్మకర్యాలు చేస్తూ పుణ్యం సంపాదించాలనే దృష్టే కాని న్యాయం తప్పి ప్రవర్తించేవాడు కాదు ఇటువంటి రాజు లోకంలో ఎక్కడైనా ఉన్నాడా లేడు సముద్రంచే ఆవరించబడిన ఈ భూమండలమంతటిని ఈ గొప్ప గుణాల ధర్మరాజే శాశ్వతంగా పాలించాలి ఇతర రాజులెందుకు అని ప్రజలు అనుకునేటట్లు ఆ ధర్మరాజు ప్రకాశిస్తున్నాడు కోపముకింత లేదు కొంగుపసిండి సత్యమారూపము కొంగు పసిండి సత్యవారూపము తారతమ్యములి స్వతంత్రుడు నూతన ప్రియా టోపములేని కృత లక్షణుడై చలంగగా ద్వాపర లక్షణుండనగవచ్చునుకో అల్ల ధర్మనందను ఆ కోపం కొంచెం కూడా లేదు పండిత సమూహానికి మూటగట్టిన కొంగు బంగారం సత్యస్వరూపుడు మనుష్యులలో వ్యత్యాసాలు తెలిసినవాడు మంచి చెడ్డలను తాను ఆలోచించి నిర్ణయాలు తీసుకోగల స్వతంత్రుడు కొత్త విషయాల పట్ల ఆడంబరాలు లేని స్థిర స్వభావం కలవాడు ఈ విధంగా ప్రసిద్ధమైన మంచి లక్షణాలు కలవాడైన ఈ ధర్మరాజును ద్వాపర లక్షణుడు అంటే సందిగ్ధ లక్షణాలు కలవాడు యుగం వాడు అని కూడా అని అనవచ్చునా అనకూడదు కృత లక్షణుడు అని అనాలి రెండవ భాగంలోని ఆలోచించండి చెప్పండి స్నేహభావం ఎవరెవరితో పెంపొందించుకోవాలి స్నేహభావం మంచి వారితో సత్పురుషులతో పెంపొందించుకోవాలి ధర్మరాజు వంటి సత్పురుషులు ప్రజల సంపదలకు సంతోషిస్తారు అసూయపడరు ప్రజలందరూ తనను సేవించాలని అనుకుంటారు వీరు ఎవరినీ విగడగా చూడరు అడిగిన వారికి ఇద్దామని అనుకుంటారు పూర్వమే అతడికి ఎంతో ఇచ్చామని అనరు రాత్రింబగాళ్ళు ధర్మార్జన దృష్టితోనే ఉంటారు అన్యాయ ప్రవర్తన ఉండదు అన్యాయంగా నడుచుకోవడం ఉండదు కాబట్టి ధర్మరాజు వంటి సత్పురుషులతోటి మంచివారితోటి స్నేహభావం పెంపొందించుకోవాలి కొంగు బంగారం అనే మాట ఎప్పుడైనా విన్నారా అయితే దాని గురించి మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి కొంగు బంగారం అనేది తెలుగు జాతీయం ఎప్పుడూ అందుబాటులో ఉండేది అని అర్థం పూర్వులు తమకు కావలసిన ధనాన్ని చెంగున ముడి వేసుకునేవారు ఆ రోజుల్లో మనీ పర్సులు లేవు వారికి ఏదైనా డబ్బు అవసరం అయితే వెంటనే చెంగున లేదా కొంగున వేసిన ముడిని విప్పి అందులో ఉంచి తమకు కావలసిన మొత్తాన్ని వారు సులభంగా వాడుకునేవారు ఈ విధంగా బంగారాన్ని కొంగులో కట్టి పెట్టుకుంటే ఎప్పుడే అవసరం వచ్చినా దాన్ని వాడుకోవచ్చు అనేది ప్రాచీన కాలపు మాట దుర్జయ విమతాహంకృతి మార్జన యాచన కదైన్యమర్ద భీమార్జున నకుల సహదేవులను నను జన్ముల్ ఆ ధర్మరాజు నలుగురు తమ్ములు ఓటమి నెరుగని వారిగా పేరొందిన శత్రువులనైనా ఓడించడానికి ఆచకుల దీనత్వం పోగొట్టడానికి ఎల్లప్పుడూ ఉత్సాహం కలిగి ఉంటారు ఈ నలుగురు సోదరులు చాలా పరాక్రమం గలవారు పంచామరతరులో పంచాయుధములో గిరీషు పంచాస్యములో ఎంచున్ సకల జనంబులు నెంచన్ పాండవులు వెలసిరేవురు ఘనులై పాండవులు ఐదుగురు ఐదు దేవతా వృక్షాలో విష్ణుమూర్తి ఐదు ఆయుధాలో ఈశ్వరుని ఐదు ముఖాలో అని లోకులు పొగిడేటట్లుగా గొప్ప గుణవంతులై ప్రవర్తించేవారు నోర్పు కనంబడ పెద్ద పిన్నయ్య పెద్ద తరువులెరింగి మాట జబదాటకే చెయ్యుల వేరులేక ఒండరుల మనమ్ములో మెలగుచుండి పాండుకుమారులెంత నేర్పరులులా పాండుకుమారులెంత నేర్పరులు ఇలన్ అన్నదమ్ముల సరాగము స్నేహభావం భక్తి ప్రేమ సహనము కనబడేటట్లు పెద్ద చిన్న అనే వ్యత్యాసాలు తెలుసుకొని ఒకరి మాట ఒకరు మీరకుండా చేసే పనులలో భేదాలు లేకుండా ఒకరి మనసును అనుసరించి మరి ఒకరు నడుచుకుంటూ ఉండేవాళ్ళు పాండుకుమారులు ఎంతో నేర్పరులు ఈ లోకంలో అన్నదమ్ముల వద్దిక అంటే వారి దేశమా అని ప్రశంసించేటట్లుగా ప్రవర్తించేవారు మూడవ భాగంలోని పాఠంలో నుంచి ఆలోచించండి చెప్పండి అంటే ఎవరు వారి వల్ల ఎవరికి నష్టమో చెప్పండి అంటే అసూయ ఈర్ష్య గుణం కలవారు ఎదుటివారికి ఉన్నది తనకు లేదని బాధపడేవారు అసూయా పరులు అసూయ వల్ల వారికే నష్టం ఈ అసూయ పరుల వల్ల ఒక్కొక్కప్పుడు ఎదుటివారికి కూడా నష్టం కలుగుతూ ఉంటుంది అంటే అసూయా పరుల వల్ల వారికి నష్టము ఎదుటివారికి కూడా అప్పుడప్పుడు నష్టం కలుగుతూ ఉంటుంది దానగుణం మనిషికి అవసరం ఎందుకో మీ అభిప్రాయం చెప్పండి దానగుణం అంటే మనకు ఉన్నది ఇతరులకు ఇవ్వడం మన పెద్దలు దశదానాలు షోడశ మహాదానాలు చేయాలని చెప్పారు మన దగ్గర ఉన్నది ఒకరికి ఇస్తే దేవుడు తిరిగి మనకు మరింతగా ఇస్తాడు దానగుణం వల్ల లేనివారు పేదలు సంతోషిస్తారు ఈ జన్మలో దానం చేసుకుంటే మరుసటి జన్మలో భగవంతుడు దానం ఇచ్చిన వారికి మరింతగా ఇస్తాడు దానగుణం వల్ల పేద ప్రజలకు అవసరాలు తీరుతాయి వారికి సంతోషం కలుగుతుంది యాచకుల దీనత్వాన్ని పోగొట్టడానికి పాండవులు ఉత్సాహం చూపేవారు ఎందుకో చెప్పండి యాచకులు అంటే అడుక్కునేవాళ్ళు పాండవులు యాచకుల దీనత్వాన్ని పోగొట్టడానికి ఉత్సాహం చూపించేవారు పాండవుల వద్ద ఎంతో సంపద ఉంది అదిగాక వారి దేశ ప్రజలు సకల సంపదలతో తులతూగాలని పాండవులు కోరుకునేవారు వారు దానం చేయడంలో చాలా గొప్పవారు అందుకే వారు యాచకుల కోరికలను తీర్చి వారి దీనత్వాన్ని పోగొట్టేవారు అన్నల పట్ల తమ్ముల ఎడాటమున సమ్ముడంచు నెన్నగా ఎన్నికగన్న మేటి ఎదురెక్కడలేక నృపాల కోటిలో వన్యూ వసియున్ గలిగి వర్తిలు పౌరుషశాలి సాత్వికుల్ తన్ను నుతింపగాదనరు ధార్మికుడర్జనుడొప్పు ఎంతయు పునెంతయు అన్నల పట్ల తమ్ముల పట్ల సమానమైన భావాలు కలవాడని ప్రజలు అనుకునేటట్లుగా పేరు పొందిన గనుడు రాజులందరిలో ఎదురులేని వానిగా ప్రసిద్ధిని గొప్పతనం కలిగి ప్రవర్తించే పరాక్రమవంతుడు సాత్వికులు కూడా ప్రశంసించే విధంగా అర్జునుడు ప్రవర్తన కలిగి ఉండేవాడు అతని నుతింపక్యే జయతుని తమ్ముడు సుయం మునన్ బగ కులాధిపధ్వజుని ప్రాణసృపారునన్ క్షితిధర కన్యకాధిపతికిం ప్రతిజోదు సమిజయం మునందతని కదండె సాటి చతురబ్ది పరీత మహీతల మునన్ అందంలో జయంతుని ఇంద్రుని కుమారుని వంటివాడు వాడు దయాస్వభావంలో గరుడధ్వజుడైన విష్ణువుకు కృష్ణునికి ప్రాణమిత్రుడు పర్వతరాజపుత్రిక పార్వతికి భర్త అయిన శివునికి యుద్ధ విజయాలలో పోటీ పడే వీరుడు నాలుగు సముద్రాలచే ఆవరించబడిన ఈ భూమండలంలో అతనికి అతనే సాటి మరి ఇంకెవ్వరూ సాటి కాదు అటువంటి అర్జునుడిని పొగడడం సాధ్యమా సాధ్యం కాదు అని భావం పారజూచిన పరసేన పరజ వింటి కొరిగిన రిపురాజి వింటి కొరుగు వేయు నేటికి అలా లేడు ప్రతి వీరుడొకడు తేరి చూస్తే చాలు శత్రు సైన్యం పారిపోవడానికి సిద్ధపడుతుంది విల్లు ఎత్తి పట్టుకోవడానికి వంగితే చాలు శత్రు సమూహం వీరస్వర్గం దారిపడుతుంది ఇక వెయ్యి మాటలెందుకు ఆ అర్జునునితో సాటి అని చెప్పదగినవాడు పోల్చదగిన వీరుడు రఘురాముడే కానీ ఈ లోకంలో మరొకడు లేడు నాలుగవ భాగానికి ఆలోచించండి చెప్పండి ప్రశ్నలు చూద్దాం ప్రాణసఖుడు అని ఎవరిని అంటారు వాళ్ళ లక్షణాలు ఎట్లా ఉంటాయి ఈ పద్యంలో చూశారు కదా ప్రాణసఖుడు అంటే తన ప్రాణంతో సమానంగా ఎదుటివారిని చూసుకునే మిత్రుడు అవసరమైతే స్నేహితుడి కోసం తన ప్రాణాలను ఇచ్చే మిత్రుడిని ప్రాణశకుడు అని అంటారు వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే స్నేహితుడిని పాప కార్యాల నుంచి రక్షిస్తాడు స్నేహితుని చేత హితమైన కార్యాలు మాత్రమే చేయిస్తాడు స్నేహితుడి యొక్క రహస్యాలన్నీ దాచిపెడతాడు మిత్రుడిలో ఉండే సద్గుణాలను పోషిస్తాడు మిత్రుడికి కావలసినది తాను సమకూరుస్తాడు ఇది ప్రాణసఖుడి యొక్క లక్షణాలు ధర్మ ప్రవర్తన కలిగి ఉండటం అంటే ఏమిటి వేద ధర్మశాస్త్రాలలో చెప్పిన ధర్మాలకు అనుగుణంగా నడుచుకోవడాన్ని ధర్మ ప్రవర్తన కలిగి ఉండటం అని అంటారు అన్నదముల ఎందు సమభావన తోటి రాజులలో మంచి ప్రసిద్ధి సాత్వికులు కూడా ప్రశంసించే విధంగా నడుచుకోవడం అనేది ధర్మ ప్రవర్తన కలిగి ఉండటం స్నేహభావం పెంపొందించుకోవడం వలన ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయో చెప్పండి స్నేహభావం అంటే అందరితోటి ఇతరులతోటి స్నేహంగా మెలగటం అన్నమాట ఇది పెంపొందించుకోవడం వల్ల మనకు స్నేహితులు చాలా మంది పెరుగుతారు ఇక శత్రువులు అనేవారే ఉండరు అందరూ మనల్ని ప్రేమ భావంతోనే చూస్తారు మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మన స్నేహితులు మన మిత్రులు మనను ఆదుకుంటారు మనకు ఎక్కువ మంది స్నేహితులు ఉంటే ఒకరిద్దరు శత్రువులు కూడా మన వైపు కన్నెత్తి చూడడానికి భయపడతారు అందువల్ల స్నేహభావం పెంపొందించుకోవడం చాలా అవసరం అవగాహన ప్రతిస్పందన ధర్మరాజు సుగుణాల గురించి విన్నారు కదా వీటిని దృష్టిలో పెట్టుకొని నేటి పాలకులకు ఉండవలసిన లక్షణాల గురించి చర్చించండి ఇది ప్రశ్న నేటి పాలకులకు ఉండవలసిన లక్షణాల గురించి ఇప్పుడు మనం ఆలోచిద్దాం ప్రభుత్వ పాలన పారదర్శకంగా ఉండాలి స్వపక్ష పరపక్ష తారతమ్యం పనికిరాదు ప్రభుత్వ పాలకులకు కోపం ఈర్ష్య ఉండరాదు పాలకులు పండితులను గౌరవించాలి పాలకులకు అవినీతి ఆశ్రిత పక్షపాతం ఉండరాదు వారు రాత్రింబవాళ్ళు ప్రజల కష్ట నష్ట నివారణపైనే దృష్టి ఉంచి పరిపాలించాలి దేశాన్ని శత్రువుల నుండి కాపాడుకోవాలి ప్రజలకు విద్య వైద్య సదుపాయాలు ఎప్పుడూ కలిగించాలి ప్రభుత్వ శాసనాల ప్రకారము తాము తమవారు కూడా నడుచుకోవాలి ప్రజలకు కూడు గుడ్డ ఇల్లు సమకూర్చాలి సత్పురుషులైన ప్రజలను ఎల్లవేళలా ఆధారంగా చూడాలి విపన్నులకు దాన ధర్మాలు చేసేవారై ఉండాలి పాలకులు ఎప్పుడు ఒక మాట ముందు ఒక మాట వెనుక చెప్పకూడదు ప్రజలు చేసిన అభ్యర్థనలను విన్నపాలను ఆధారంగా ఆలకించి పరిష్కారం చూపించాలి మంచి పనులు చేసిన వారిని మెచ్చుకొని వారిని ఘనంగా సన్మానించాలి ప్రజల సంపదపై అసూయపడకూడదు రాత్రింబవాళ్ళు పాలకులు ధర్మ మార్గంలోనే నడవాలి ఇవి నేటి పాలకులకు ఉండవలసిన లక్షణాలు రెండవ ప్రశ్న మంచి చెడులను ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఎందుకో చర్చించండి మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం ఆ పని వల్ల మంచి జరగవచ్చు చెడు జరగవచ్చు అందువల్ల ఏ పని చేయాలనుకున్నా ఆ పని చేయడంలో వచ్చే మంచి చెడులను దానివల్ల కలిగే లాభ నష్టాలను ముందుగా ఆలోచించాలి ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలి తొందరపడి మంచి చెడులను ఆలోచించకుండా నిర్ణయం తీసుకుంటే తర్వాత ఎన్నో కష్టాలు నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అప్పుడు బాధపడితే ఉపయోగం లేదు కదా బుద్ధిమంతులైన వారు తొందరపడే నిర్ణయాలు తీసుకోకూడదు అవసరమైతే అందుకు సంబంధించిన వారికి సమస్యను వివరించి చెప్పి వారందరితోటి బాగా ఆలోచించి రాబోయే మంచి చెడులను లోతుగా చర్చించి నిర్ణయించాలి ఈ విధంగా మంచి చెడులను ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటే కష్ట నష్టాలు రావు ఒకవేళ వచ్చిన బాధపడవలసిన అవసరము ఉండదు కింది భావాలు గల పద్యపాదాలు ఏ ఏ పద్యాల్లో ఉన్నాయో గుర్తించండి ధర్మరాజే సాటిలేని చక్రవర్తి ఈ భావం గల పద్యపాదము రెండవ పద్యంలో ఉంది గరుడధ్వజన స్నేహితుడు ఈ భావము గల పద్యపాదము తొమ్మిదవ పద్యంలో ఉన్నది ఎల్లప్పుడూ ధర్మాన్ని సంపాదించే దృష్టే గాని న్యాయం తప్పలేదు ఈ భావం గల పద్యపాదము మూడవ పద్యంలో ఉన్నది అర్జునుడు సాత్వికులతో కూడా ప్రశంసలను అందుకునే ధర్మవర్తన కలవాడు ఈ భావము గల పద్యపాదము ఎనిమిదవ పద్యంలో ఉన్నది కింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి ఇక్కడ మనకు ఒక పద్యం ఇచ్చారు ఆ పద్యాన్ని రెండు మూడు సార్లు చదివి అర్థం చేసుకొని ఆ కింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు ఆలోచించాలి కుసుమ కోమల భావముల్ కూర్చువేళ సరస కలముల కలములన్నెరసులేక చారు మకరందధారల తీరురసము తేలికన ముద్దు తెలుగు పలుకు పైపద్యాన్ని రాసిన కవి ఎవరు పైపద్యాన్ని రాసిన కవి శిరసినహళ్ కృష్ణమాచార్య కవులు ఎటువంటి భావాలను కూర్చగలరు కవులు కుసుమముల వలె కోమలములైన భావాలను కూర్చగలరు కలం నుండి తెలుగు పలుకులు ఎట్లా జాలువారుతాయి కలం నుండి తెలుగు పలుకులు మకరంధారల వలె జాలువారుతాయి తెలుగు పలుకులను కవి దేనితో పోల్చాడు తెలుగు పలుకులను కవి ధారలతో పోల్చాడు ఈ పద్యానికి శీర్షికను నిర్ణయించండి శీర్షిక అంటే దానికి ఒక టైటిల్ పెట్టాలన్నమాట ఈ పద్యానికి శీర్షికగా తెలుగు పలుకు అనేది చాలా బాగా సరిపోతుంది వ్యక్తీకరణ సృజనాత్మకత గురించి చూద్దాము ధర్మార్జనుల పాఠము చెమకూర వెంకటకవి రచించాడు వ్యక్తీకరణ సృజనాత్మకత భాగంలో నాలుగు ప్రశ్నలు ఉన్నాయి వీటిలో మొదటి ప్రశ్న పాండవుల గుణగణాల గురించి కవి ఏమని వర్ణించాడు ఎందుకు పాండవుల గుణగణాల గురించి కవి చెమకూర వెంకటకవి చాలా చక్కగా వర్ణించాడు ధర్మరాజు అతని నలుగురు తమ్ములు ఓటమి ఎరుగని వారు శత్రువులను ఓడించడానికి యాచకుల దీనత్వం పోగొట్టడానికి ఎల్లప్పుడూ ఉత్సాహం కలిగి ఉంటారు వీరు మంచి పరాక్రమం కలవారు పాండవులు ఐదుగురు ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు వీరు ఎవరైనా కోరిన కోరికలు తీర్చడంలో ఐదు దేవతా వృక్షాల వంటివారు శత్రువులను జయించడంలో విష్ణుమూర్తి ఐదు ఆయుధాల వంటివారు పవిత్ర ప్రవర్తనలో ఈశ్వరుడి యొక్క ఐదు ముఖాల వంటివారు అని కవి వర్ణించాడు దేవత వృక్షాలు ఐదు పంచ అమరతరులు పంచామరతరులు విష్ణుమూర్తి యొక్క ఆయుధాలు పంచాయుధాలు ఈశ్వరుడి యొక్క ఐదు ముఖాలు పంచాస్యములు ఈ విధముగా పంచామరతరులు పంచాయుధములు పంచాస్యములతోటి ఈ పాండవులను కవి వర్ణించాడు పాండవులు స్నేహభావము భక్తి ప్రేమ ఓర్పు కనబడేటట్లు పెద్ద చిన్న అనే తేడాలు తెలుసుకొని ఒకరి మాట మరొకరు దాటకుండా చేసే పనులలో తేడా లేకుండా ఒకరి మనసును అనుసరించి మరొకరు నడుచుకుంటూ ఉండేవారు అన్నదమ్ముల ప్రేమానురాగాలకు పాండవులనే ఉదాహరణగా లోకం ప్రశంసించే విధంగా వారు ప్రవర్తించేవారు రెండవ ప్రశ్న ఈ పాఠానికి ధర్మార్జనులు అనే పేరు తగిన విధంగా ఉన్నదని భావిస్తున్నారా ఎందుకు ఈ పాఠం ధర్మార్జనులు పాఠం రచించినది చెంబుర వెంకటకవి ఈ పాఠంలో మొత్తం పది ఉన్నాయి ఈ పది పద్యాలలో మొదటి నాలుగు పద్యాలలో ధర్మరాజు యొక్క సుగుణాలను చివరి ఎనిమిది తొమ్మిది పది పద్యాలలో అర్జునుని యొక్క సుగుణాలను అతడి యొక్క సౌందర్యాన్ని దయాగుణాన్ని యుద్ధ విజయాలను గురించి కవి వర్ణించాడు ఈ పాఠంలో ధర్మరాజు గురించి అర్జునుడి గురించే ప్రత్యేకంగా వివరించబడింది కాబట్టి ఈ పాఠానికి ధర్మార్జునులు అనే పేరు తగిన విధంగా ఉంటుంది పాండవులు ఉదార స్వభావులు సమర్థిస్తూ రాయండి ఉదార స్వభావము అంటే దాతృత్వము దయ గొప్పతనము సరళ స్వభావము నేర్పరితనము గాంభీర్యము అని విశేషార్థాలు ఉన్నాయి పాండవుల ఐదుగురు ఈ గుణగణాలు కలిగినవారే ధర్మరాజు శాంతి దయ కలిగినవాడు సాధుజనులను ఆదరించేవాడు దాన విద్య ఎందు ఆసక్తి కలవాడు యాచకులకు అడిగిన దానికంటే అధికంగా ఇచ్చేవాడు పాండవులందరూ యాచకుల దీనత్వాన్ని పోగొట్టే సుగుణం కలవారు పాండవులు దేవతా వృక్షాలైన కల్పవృక్షం మాదిరిగా యాచకుల కోరికలు తెరిచేవారు వారంతా పరస్పర ప్రేమతో కలిసిమెలిసి ఉండేవారు ఇక అర్జునుడు ధార్మికుడు అర్జునుడు దయారసంలో శ్రీకృష్ణునికి ప్రాణసఖుడు అని కవి వర్ణించాడు ఈ ఉదార స్వభావాలన్నీ పాండవుల ఎందు ఉండటం చేత వారిని స్వభావులు అని చెప్పడం సమర్థనీయమే మరో ప్రశ్న మంచివారిని ఆదరించి పోషించవలసిన ఆవశ్యకత గురించి రాయండి మంచివారు అనగా మంచి లక్షణాలు కలవారు మంచి గుణాలు కలవారు వీరిని సత్పురుషులు అని కూడా అంటాము ప్రభువులు మంచివారిని ఆదరించి వారికి ఉద్యోగం ఇచ్చి వారిని పెంచి పోషించాలి వారి వల్ల ప్రజలందరికీ మంచి కలుగుతుంది మంచివారు సహృదయులు కాబట్టి యజమానుల క్షేమానికి వారి అభివృద్ధికి కృషి చేస్తారు మంచివారికి ఆశ్రయం కల్పిస్తే వారు ధర్మ మార్గంలో సంసారాన్ని పోషించుకుంటారు లోకోపకారానికి ప్రయత్నం చేస్తారు ఈ విధంగా లోకంలో మంచితనం పెరుగుతుంది మంచిగా ఉందాం మంచిగా చేద్దాం మంచివారిని ఆదరిద్దాం అనే భావం లోకమంతటా వ్యాపిస్తుంది తర్వాత మరొక అంశం కింది ప్రశ్నలకు పది వాక్యాలలో జవాబు రాయండి ధర్మరాజు వ్యక్తిత్వాన్ని గురించి మీ సొంత మాటల్లో రాయండి పాండవులలో ధర్మరాజు అగ్రజుడు అంటే పెద్దవాడు ధర్మరాజు తాను ప్రజలకు ఇచ్చే ఆజ్ఞల ప్రకారం తాను కూడా ఆచరించేవాడు శాంతము దయ సత్యము అనే సద్గుణాలు కలవాడు మంచివారిని ఆదరించేవాడు దానం చేయడంలో ఎంతో ఆసక్తి కలవాడు ఆయన ప్రజలందరూ మెచ్చుకునే విధంగా రాజ్యపాలన చేసేవాడు ధర్మరాజు ఇతరుల గురించి రహస్యంగా మాట్లాడడం ముఖప్రీతి కోసం మాట్లాడడం ఎవరికీ చనువిచ్చి ఆ తర్వాత వారిని లోకువ చేయడం ఇవన్నీ ఉండేవి కావు మెచ్చుకున్నప్పుడు తృప్తిగా ఇచ్చేవాడు మగబాటానికి ఎవరిని మెచ్చుకునేవాడు కాదు ప్రజలు సంపదతో తొలదూగుతూ ఉంటే సంతోషపడేవాడే కానీ అసూయపడేవాడు కాదు ఎవరైనా అడిగితే అడిగినంత ఇచ్చేవాడు రాత్రిం బగళ్ళు ఎల్లవేళలా ధర్మార్జన చేసేవాడు ఎన్నడూ అన్యాయంగా ప్రవర్తించినవాడు కాదు ధర్మరాజుకు కోపం లేదు సత్యస్వరూపుడు ఆయనను కృతయుగ లక్షణుడు అని పోల్చడంలో ఏమీ తప్పులేదు తర్వాత ప్రశ్న కింది అంశాల గురించి సృజనాత్మకంగా ప్రశంసాత్మకంగా వ్రాయండి మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం రాయండి నాకు తెలిసిన ఒక మంచి గుణాలు కల వ్యక్తి మహాకవి దాశరథి రంగాచార్య గారు దాశథి రంగాచార్య గారు మహబూబాబాద్ జిల్లాలోని చిన్నగూడూరు గ్రామంలో జన్మించారు ప్రముఖ కవి డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య వీరికి సోదరులు మహాకవి దాశరథి రంగాచార్య గారు తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంగా దేవుళ్ళు జనపదం మోదుగుపూలు మాయజలతారు వంటి అద్భుతమైన నవలలు రచించారు చారిత్రాత్మకమైన తెలంగాణ పోరాట చరిత్రను తన రచనల ద్వారా భావితరాలకు అందజేసిన గొప్ప కవి దాశార్థి రంగాచార్య గారు ఈయన నాలుగు వేదాలను పది ఉపనిషత్తులను తెలుగులోకి అనువదించారు రామాయణ భారత భాగవతాలను సరళవచనంలో రాశారు తెలంగాణ జనజీవనం రైతాంగ పోరాటం వంటి అంశాల నేపథ్యంగా ఈయన విశిష్టమైన నవలలు రచించి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు తెలుగు నవలలో పాత్రోచిత యాసను మొదటగా ప్రవేశపెట్టారు వీరి రచనలు ఇతర భారతీయ భాషల్లోకి కూడా అనువదించబడ్డాయి దాశరథి రంగాచార్య గారు రచించిన చిల్లరదేవుళ్ళు నవలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది దాశరథి రంగాచార్య గారు గొప్ప రచయిత పాఠం ఆధారంగా చెమకూర వెంకటకవి గురించి ప్రశంసిస్తూ రాయండి తంజావూరు రాజ్యాన్ని పాలించిన రఘునాథ నాయకుని ఆస్థాన కవి చెమకూర వెంకటకవి ఈ వెంకటకవి విజయవిలాసము అనే గొప్ప చమత్కార ప్రబంధాన్ని రచించి రఘునాథ రాయలకు అంకితం ఇచ్చాడు తెలుగులో పంచకావ్యాలు అని ఎన్నబడే కావ్యాలలో విజయ విలాస ప్రబంధం కూడా ఒకటి చెమకూర వెంకటకవి యొక్క కవిత్వాన్ని రఘునాథరాయలు మెచ్చుకొని ప్రతి పద్యమునందు చమత్కృతి కలుగ చెప్పనేర్తువు క్షితిలోని మార్గము ఎవరికి రాదు సుమి అని మెచ్చుకున్నాడు చెమకూర వెంకటకవి ప్రతి పద్యంలోనూ చమత్కారం ఉండేటట్లు రాస్తాడని బాగా ప్రతీతి ఈయన మనం చదివిన ధర్మార్జునుల పాఠంలో అర్జునుడిని వర్ణిస్తూ అతని నుతింపశక్యమే జయంతుని తమ్ముడు సోయగమ్మున ఈ పద్యంలో అర్జునుడి గురించి చాలా చక్కగా చమత్కారంగా వర్ణించాడు అర్జునుడు అందంలో జయంతునితోటి సమానుడు దయారసంలో కృష్ణునితోటి సమానుడు యుద్ధ విజయంలో ఈశ్వరునికి ప్రతిజోడు అని వర్ణించాడు ఇట్లా జయంతునితోటి కృష్ణునితోటి ఈశ్వరునితోటి పోల్చాడు కానీ చివరి పంక్తిలో భూమండలంలో అతని కథండే సాటి అని చెప్పాడు అతని కథండే సాటి చతురబ్ది పరీతమహీతలమునూ అని చెప్పాడు అంటే భూమండలంలో అర్జునుడికి అర్జునుడే సాటి అని అర్థం జయంతుడు విష్ణుడు ఈశ్వరుడు అనేవారు భూమండలంలోని వారు కాదు కాబట్టి భూమండలంలో అర్జునుడిని మించిన వారు లేరు అని చమత్కారము ఈయన పద్యాలు శబ్దాలంకారాలు అర్ధాలంకారాలతోటి సంపన్నవంతంగా ఉంటాయి చాలా చక్కగా ఉంటాయి ఆపుర మేలు మేలు భలి అన్న పద్యంలో మేలు మేలు అనే పదాలను ఉపయోగిస్తాడు కోపముకింత లేదు బుధ కోటికి కొంగు పసిండి అన్న పద్యంలో తెలుగు నుడికారము అందమైన శైలి ప్రసన్న గంభీరమైన పద్యం నడక కనిపిస్తుంది కీర్తి విసరుండు పాండవాగ్రే సరుండు ఏలవలే శాశ్వతముగాండే ఏలవలె నన్యులు అన్న చోట ఏలవలే ఏలవలే రెండు పదాలు వేర్వేరు అర్థాలతోటి చాలా చక్కగా ప్రయోగించాడు ఏలవలే శాశ్వతముగా అంటే శాశ్వతంగా పరిపాలించాలి ఏలవలే అన్యులు ఇతరులు ఎందుకు అనే అర్థాలతోటి చాలా చమత్కారాన్ని చూపించాడు చిన్న పరసేన పారజూచు వింటి కొరిగిన రిపురాజి వింటి కొరగు అతను తేరి చూసినంత మాత్రాన శత్రువులు పారిపోతారు పారజూచిన పరసేన పారజూచు వింటి కొరిగిన అంటే అతను వింటి కొరగిన అంటే అర్జునుడు వింటి కోసం ముందుకు వంగితే రిపురాజీ శత్రు సైన్యము వింటి కొరగు ఆకాశానికి ఎగిసిపోతుంది అతను వింటి కోసం వంగినంత మాత్రాననే శత్రు సైన్యం మొత్తం అంతరించిపోతుంది అని ఒక అద్భుతమైనటువంటి అలంకారాన్ని ఇక్కడ ప్రయోగించాడు మనం చదువుకున్న ఈ ధర్మార్జనుల పాఠంలోని చెమకుర వెంకటకవి పద్యాలు ఆ కవి యొక్క కవిత్వానికి మచ్చుతునకలని చెప్పవచ్చు